న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో రమేష్ నాయుడు గారు, నేను మీతో చర్చను ప్రారంభిస్తాను. ఏం చెప్తారు, అమరావతి మార్పు ఖాయమేనంటారా? ప్రత్యేకించి బీజేపీ అధికార ప్రతినిధి, మార్పు ఖాయం, వైసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగించే పరిస్థితే లేదు అని చెప్పి ఒక అధికార ప్రతినిధి ఆ వ్యాఖ్యలు చేశారు అంటే ఖచ్చితంగా బీజేపీ దగ్గర, కేంద్రం దగ్గర మార్పు ఖాయం అన్న దానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉండే ఉండాలి. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఒకటి, జీవీఎల్ గారి యొక్క మాటల అభిప్రాయంలో మర్మం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నటువంటి సమయంలో అమరావతికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచడంలో ఆ రోజు నాంచుడు ధోరణి వ్యవహరించింది. అదే సందర్భంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మేనిఫెస్టో తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాజధానిని మార్చేటువంటి ఆలోచనలో ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మనం దానికి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారి అభిప్రాయంగా చెప్పితే ఆ రోజు కూడా మిన్నకుండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మాత్రం ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని మాత్రం చెప్పాడు. కానీ తదుపరి ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో వీరు అవినీతి జరిగిందన్నటువంటి ఆలోచనలను రేకెత్తిస్తూ దానికి దీనికి సంబంధాలు పెడుతూ ఈ యొక్క అభివృద్ధికి సంబంధించిన పనులు అర్ధాంతరంగా ఆపేసినటువంటి వైనాన్ని మనం గమనించాం. ఇదే సమయంలో మొన్న వచ్చినటువంటి వరదల నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు పెట్టినటువంటి ట్విట్లు తాలూకా బొత్స సత్యనారాయణ గారు సంబంధిత శాఖ మంత్రిగా అమెరికాలో వారి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని పర్యవసానంగా బొత్స గారు చేసినటువంటి కామెంట్ల కారణంగా ప్రజల్లో విస్తృతమైనటువంటి అనుమానాలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీగా మేము కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు, ఉద్యమాలు చేయాల్సినటువంటి నేపథ్యంలో ప్రజలు మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మేము కూడా నిన్న అమరావతికి సంబంధించినటువంటి రైతులతోటి చర్చించడం జరిగింది. వారి యొక్క సాధక బాధలు వినడం జరిగింది. అయితే ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఎక్కడో అమరావతి పట్ల విముఖత వ్యక్తమవుతుంది ఈ యొక్క ప్రభుత్వంలో, ఎక్కడో ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని కొంత దెబ్బతీయాలి, ప్రాధాన్యత క్రమంలో దాని యొక్క తీవ్రతను తగ్గించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్లు కనబడుతుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు గారు కూడా దాన్ని ఊటంకిస్తూ మాట్లాడారే తప్ప ఏమి మాకు ప్రత్యేకమైనటువంటి రమేష్ నాయుడు గారు రాజధాని మార్పు విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో చర్చించారని చెప్పి బీజేపీలో చేరిన ఎంపీ టీజీ వెంకటేష్ మొదటిసారి ప్రకటించారు, కేంద్రంతో మాట్లాడుతున్నారని చెప్పి టీజీ మాట్లాడారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం కొనసాగించే పరిస్థితే లేదు అని. ఇప్పుడు మిగిలిన నాయకులు మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిగత అంశం అవుతుంది, లేకపోతే నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్టేట్మెంట్ అవుతుంది. బీజేపీ పార్టీలో ఒక అధికార హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడారు అంటే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. మార్పు ఖాయము అన్నారంటే కేంద్రానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. అంటే టీజీ వెంకటేష్ గారు అది ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా రాయలసీమ పక్షపాతి. రాయలసీమ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం వారు కొంత బోర్డర్ తాటి కూడా మాట్లాడుతుంటారు. సహజంగానే ఏ పార్టీలో ఉన్నా ఆయనకు మొదటి ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతం. ఆ నేపథ్యంలోనే వారు కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఆ ప్రాంత ప్రజల్లో కూడా సానుకూలమైనటువంటి అభిప్రాయం లేదు. కాబట్టే లోకేష్ గారిని ఓడించడం జరిగింది. ఒకవేళ రాజధాని మా ప్రాంతంలో కావాలి, రాజధాని మా ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, ఎవరైతే అమరావతిలో ఉండాలని కోరుకున్నటువంటి పార్టీ, విత్తనం వేసినటువంటి పార్టీని సాగనంపే ప్రయత్నం చేశారు కదా, దాన్ని ఉదాహరణగా తీసుకుని మాట్లాడాడు. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ యొక్క ఆలోచన తీరు ఏదైతే ఉందో దానికి ప్రతిబింబించే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళారు. దానికి కూడా మా పార్టీ కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అమరావతికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైతే కాదు, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, అలాగే దేశాధ్యక్షుడు అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో,
వాళ్ళు తీసుకున్నటువంటి లైనే అంతిమంగా మా యొక్క పార్టీ లైన్ అవుతుంది. రమేష్ నాయుడు లేకంటే ఇంకొక వ్యక్తి యొక్క అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన మాట్లాడుతున్నారు. అధికార ప్రతినిధి మార్పు ఖాయమంటున్నారు. మీ పార్టీకి చెందిన సోము వీర్రాజు కూడా ఆయన కూడా రెండు రకాలుగా మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణ అంటే ఒక పార్టీకి సంబంధించిన నేతలు ఇన్ని రకాల స్టేట్మెంట్స్ ఇస్తే జనాలకు చూసే వాళ్ళకి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. మరి మిగిలిన వాళ్ళు అంటే అధికార ప్రతినిధి మాట్లాడారు, హోదాలో మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంకొక పక్కన కేంద్రంతో మాట్లాడాము, సంప్రదింపులు జరిపామని చెప్పి విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో మాట్లాడారు. ఇలా చాలా అంశాలు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు మాట్లాడారా, ఎవరు మాట్లాడారా? విజయసాయి రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడాడు. విజయసాయి రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ లేక నెట్టాడు. వాళ్ళ ప్రభుత్వం మీద వచ్చినటువంటి అనంత కాలంలో అత్యధికమైనటువంటి వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆయన మైండ్ గేమ్ ఆడాడు, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. చివరికి వాళ్ళు ఏ స్థాయికి దిగజారంటే కుల రాజకీయాలను కూడా తీసుకొచ్చేసారు. వాళ్ళు ప్రజల్లో వస్తున్నటువంటి ఈ యొక్క అనుమానాలు, వ్యతిరేకతలను, ఆ గాఢత్వాన్ని తగ్గించుకోవడం కోసం, డైవర్ట్ చేయడం కోసం కుల రాజకీయాలను కూడా తీసుకొచ్చేసారు. అయితే మాకు మాత్రం స్పష్టత ఉంది, మా నాయకులు మాట్లాడేటువంటి మాటల్లో అంతరార్థం ఏంటంటే వైఎస్ఆర్సిపి యొక్క యాటిట్యూడ్ని ప్రతిబింబించే విధంగా ఇలా అనిపిస్తుంది, ఇలా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే అమరావతి మీద ప్రయారిటీ లేదు, వాళ్ళకు సంబంధించి దొనకొండ ప్రాంతంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు అంతా కూడా ఎక్కువగా ఆ ప్రాంతాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఏమన్నా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లు జీవీఎల్ నరసింహారావు గారు చెప్పారు. అదే సమయంలో టీజీ వెంకటేష్ గారు కూడా అదే చెప్పారు. వాళ్ళు 4 పాలక మండలం ఈ ఒక గ్రోత్ సెంటర్స్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఉంది. దాని తాలూకా నాకు ఒక అభిప్రాయం ఏంటంటే 4 పవర్ స్టేషన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా అన్నట్లు అర్థం వచ్చేటట్లు చెప్పారు. కానీ తర్వాత మీడియా కొంత దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత సునీల్ దేవధర్ గారు కూడా దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. శ్రవణ్ కుమార్ గారు మీరేం చెప్తారు, అసలు మొత్తం జరుగుతున్న సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తున్నారు, రోజుకో పరిణామం, రోజుకొక స్టేట్మెంట్, ఈ రోజు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మార్పు ఖాయం అని చెప్తున్నారు, మరొక ఎందుకు ఇంత వివాదం నడుస్తోంది అమరావతి రాజధాని విషయంలో, మరొక పక్క సిఆర్డీఏపై సమీక్ష చేయబోతున్నారు, కీలక ప్రకటన వస్తుందని చెప్తున్నారు, ఏం చెప్తారు, అన్ని ఎలా చూడాలంటారు, ఎందుకు ఇంత వివాదం? అందరికి నమస్కారం. ఇందులో చూడటానికంటే జీవీఎల్ నరసింహారావు గారి ప్రకటన మీరు చదివి వినిపించారు. ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక విశ్లేషణని జీవీఎల్ గారు చెప్పినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీ ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూస్తే ఒక రకంగానేమో ఇక్కడ పెట్టడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి అంశాన్ని మనం చూసుకున్నప్పుడు అతను అయిష్టంగానే ఉన్నారు. మొట్టమొదట రాజధాని ప్రకటన గురించి మనం ఒకసారి చూసి, తర్వాత ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న సందర్భాల్లో ఆయన యాక్ట్ చేసిన విధానం, మరి ఆ ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నప్పుడు ఆయన చేసిన ఆరోపణలు, ఆయన అనుచరులతో ఇక్కడ తోటలు తగలబెట్టించటం, కుప్పలు తగలబెట్టించటం, ఇటువంటి ఆయన చేసిన ప్రతి చర్య, ఈ ల్యాండ్ పూలింగ్లో ఏదో ఘోరం జరిగిపోతుందన్నట్టు ఈరోజు నిన్నగాక మొన్న అంటే దాదాపు 10 రోజుల క్రితం ఆయన అనుచరులుగా ఉన్న వ్యక్తులు మెడ మీద కత్తి పెట్టి ల్యాండ్ పూలింగ్కి భూములు తీసుకున్నారని చెప్పించడం, ఒక సాక్షి పేపర్ సాక్షి మీడియాలో తప్ప దేనిలో రాకుండా చూడటం, అంతేకాకుండా అమరావతికి బ్రాండ్గా ఒక ఇమేజ్ డెవలప్ అవుతున్న సందర్భంలో గ్రీన్ ట్రిబ్యునల్కి కేసులు వెనకుండా వేపించటం, అదేవిధంగా డబ్బులు పోగు చేపించి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఇక్కడ రాజధానిలో గొడవలు నేను సృష్టించటం, వరల్డ్ బ్యాంక్ లోన్ విషయంలో కానీ ఇతర సంస్థల అంశాల్లో కానీ ప్రతి ఒక్క చోట వ్యతిరేకించటం, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాజధానికి సంబంధించి ఈ ముఖ్యమంత్రిగా ఈనాడు ఇక్కడ కూర్చుని పరిపాలన సాగిస్తున్న ప్రాంతంలో ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా భూమి పూజ చేయటానికి రాజధానికి వస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మంత్రులు వెళ్ళి ఆహ్వానం పలికిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజున అసలు అతను రాజధాని మనకి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు ఫీల్ అయింది ఏంటంటే మనకు రాజధాని ఉండాలి, రాజధాని లేకుండా విడదీశారు, విడదీసిన సందర్భాన్ని లోపల ఎంతో బాధపడుతూ
దేశ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ వేస్తున్నాడు అన్న సందర్భంలో నేను రానని నిర్మోహంగా తలుపేసేసి చూపించటం, ఆ తర్వాత రాజధానిలో ఇక్కడ తాత్కాలికంగా ఒక ట్రాన్సిట్ సెక్రటేరియట్ కట్టిన సందర్భంగా భూములు ఇచ్చిన రైతులందరూ కలిసి అందరం నేను సాక్షాత్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక ఇన్విటేషన్ ఇచ్చి మొట్టమొదటిసారి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతులు మేమందరం అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నాం, మేమందరం కలిసి మీకు శాసనసభ్యులకి మంత్రులకి సిబ్బందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాం, మీరు దయచేసి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి, రైతుల ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి అడిగినప్పుడు అతను ఎమ్మెల్యేని రానివ్వలేదు, ఆయన రాలేదు, కనీసం పెట్టండి అని ఒక మంచి మీరు పెట్టడం అనేది ఒక ఉదాత్తమైన చర్య, ఇది చరిత్రలో ఒక మంచి కార్యక్రమాన్ని చెప్పకుండా ఉండటం, ఇవన్నీ ఒక తర్వాత ఇక్కడ రాజధాని మునిగిపోతుందనే ఒక దుష్ప్రచారం చేయించే కార్యక్రమాలు చేయటం, తన మంత్రుల ద్వారా తన నమ్మిన బంటు లేదా తన మెంటారు విజయసాయిరెడ్డి ద్వారా ట్వీట్లు ఇప్పించి ఇక్కడ ఏదో దుర్మార్గం జరుగుతుంది, ఇది రాజధాని మార్చేస్తామని చెప్పటం, ఎంతమంది ఎంత ఇన్ని రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ మేధావులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ కలిసి ఏం జరగబోతుంది అని అంటున్నా కూడా కనీసం స్పందన లేకుండా ఒక మానసిక స్థితి, అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్థితిని జీవీఎల్ గారు ఖచ్చితంగా చెప్పాడని నేను భావిస్తా ఉన్నాను. అంటే అసలు శ్రవణ్ గారు ఏదో జరగబోతోంది అని అయితే అందరికి అర్థమవుతుంది, అసలు ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది వైసీపీ అంటోంది, మార్పు కొనసాగించే పరిస్థితి ఏమవుతుందని స్టెప్స్ అన్ని ఇక్కడ రాజధాని ప్రకటన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ప్రతి అంశం చెప్పాను. పైగా మేము ఒక అక్కడ రిప్రజెంట్ చేసిన ఒక శాసనసభ్యుడిగా నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ బొత్స సత్యనారాయణ లాంటి ఒక పనికిమాలిన మంత్రులకు కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడ ఏదైనా అవినీతి జరిగినా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీరు ఆరోపణలు జరిపినా లేకపోతే ఇక్కడ చాలామందికి ఇబ్బందులు గురి చేశారని మీరు చెప్పినా మీరు అన్నీ ప్రూవ్ చేయండి, యాక్షన్స్ తీసుకోండి. కానీ ఈ ప్రాంతంలో ప్రజలు అటు 6 జిల్లాలకి ఇటు 6 జిల్లాలకి సమదూరంలో ఒక నది ఒడ్డున ఒక చక్కటి సుందరమైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు కొంత స్థాయి దాకా ముందుకెళ్ళిపోయిన తర్వాత అనేక వేల కోట్ల రూపాయలు దాదాపు 8-10 వేల కోట్ల రూపాయల పనులు ఇక్కడ జరిగి అన్ని ప్లాన్స్ అప్రూవ్ అయిపోయి ఒక స్థాయికి వస్తున్న తర్వాత మాట్లాడకుండా ఉండటం అనేది దుర్మార్గం. మార్చడానికి అవకాశం కూడా లేదు, అటు లీగల్గా లేదు, రెండోది ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల పరంగా లేదు, కానీ ఏం చేయాలో తెలియని చేస్తున్నారు. ముంపు ప్రాంతం అని లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఒక సిరీస్ లా కావాలని ఒక ట్వీట్ల ద్వారానో ప్రచారం ద్వారానో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు, కానీ ముంపు ప్రాంతం అసలు కాదని చెప్పి ఎన్జీటీ చెప్పింది. ఇప్పుడు 29 గ్రామాల రైతులు కూడా ఇన్నాళ్లలో మేము ఎప్పుడు వరద చూడలేదు, ముంపు చూడలేదు అని చెప్తున్నారు. 1953లో హలో వింటున్నామండి చెప్పండి. హలో వింటున్నాం శ్రవణ్ గారు చెప్పండి. హలో 1953లో వచ్చిన వరదల వల్ల కానీ 2009లో వచ్చిన వరదల వల్ల కానీ 2009 అంటే మాకు కూడా తెలుసు, నేను కూడా ఉన్నాను ఆ సందర్భంలో, అప్పుడు కానీ 11,50,000 క్యూసెక్ల వాటర్ వచ్చినా కూడా మునగని పరిస్థితిని అసత్య ప్రచారం, ఆయన సత్యనారాయణ లేకపోతే అసత్యనారాయణ అర్థం కావట్లేదు ఈ రాష్ట్రానికి. ఒక దురదృష్టకరమైన వ్యక్తి మంత్రిగా ఉన్నాడు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇంకోటి కరకట్ట పెద్ద స్థాయిలో కరకట్ట నిర్మాణం జరగకముందు ఎప్పుడో ఆ నిర్మాణం జరగకపూర్వం వరదస్తే ఏమైనా జరిగిందేమో కానీ తర్వాత ఇప్పటి వరకు రాదు. కరకట్ట స్ట్రెంగ్తన్ చేయటంలో రాజధాని నిర్మాణంలో ఒక భాగం. అంతేకాకుండా ఒక మీరే చూపించారు ఇప్పుడు నిన్న పేపర్లో ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, గంగాభవన్ మహిళా రైతు డైరెక్ట్గా ఛాలెంజ్ చేసింది, మా అమ్మ మా పుట్టింటి వారు ఇచ్చిన 3 ఎకరాల భూమి బొత్స సత్యనారాయణ గారికి రాసిస్తాను వచ్చి నిరూపించమని అని ఛాలెంజ్ ఇస్తే బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాడో లేదో ఒక మంత్రి నిజమైన మంత్రి అయి ఉంటే అతనికి ఈ రాష్ట్రం మీద ప్రేమాభిమానాలు ఉంటే
అతను ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాడో లేదో ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి. మీ ప్రజాముఖంగా అడుగుతున్నాను, బొత్స సత్యనారాయణ అనేవాడు ఈ రాష్ట్రానికి దాపురిచిన దౌర్భాగ్యంలాగా కనిపించాడు, ఈ రాజధానికి పట్టిన శనిలాగా భావిస్తున్నాను నేనైతే. రైట్, సో వినోద్ రెడ్డి గారు మీరేం చెప్తారు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేది వైసీపీ చెప్తోంది, మరొక పక్కనేమో వైసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగించే పరిస్థితి లేదు, మార్పు అయితే ఖాయమని చెప్పి వాళ్ళ మూడు ఇది అని చెప్పి జీవీఎల్ నరసింహారావు గారు కూడా చెప్తున్నారు. అసలు జనసేన స్టాండ్ ఏంటి, ఏం జరగబోతోంది అనుకుంటున్నారు, ఏంటి వివాదం, ఏం జరగబోతోంది అనుకుంటున్నారు పరిణామాలని? చంద్రిక గారు, ఆపేయడం, నిలిపేయడం, రద్దు చేయడం, పోల్చడం, ముంచడం, నిరోధించడం తప్పిస్తే ఈ గత కొన్ని రోజులుగా ఈ మూడు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు మించి వేరే కార్యక్రమాలు చేయడం లేదు. మబ్బుల్లో నీళ్లు కనిపించాయి కదా అనేసి ముంతలో ఉన్న నీళ్లు కింద పడేసుకొని మబ్బుల్లోంచి నీళ్లు ఎప్పుడు పడతాయని చెప్పి వెయిట్ చేస్తున్నట్టుగా ఈరోజు ఎక్కడో జరిగేటటువంటి పరిణామాలకి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అని రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. దీనికి అసలు ఈ విధంగా రావడానికి ముఖ్య కారణం ఏంది అంటే, ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరద నీటిని మొత్తాన్ని ఎత్తిపెట్టి ఒక్కసారిగా 8 లక్షల క్యూసెక్లు వదిలి దాన్ని వదిలే ముందున ప్రకాశం బ్యారేజీ కాడ వాటర్ ఎత్తిపెట్టి ఏదైతే రాజధానిని బాగా అక్కడ వాటర్ ఎక్కువ రావాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో దాంట్లో భాగంగా లంక గ్రామాలు మునిగిపోయి దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు, 50 ఎకరాల పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు 29 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా నీరు ఇప్పటి వరకు రాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. నిన్న మాట్లాడినటువంటి ఒక మహిళా రైతు గంగా భవానీ గారు మాట్లాడుతూ, నాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి 3 ఎకరాలు కూడా బొత్స సత్యనారాయణ గారు రాజిస్తానని చెప్పేసి ఆమెకు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమెకు తెలియదేమో కానీ పాపం బొత్స సత్యనారాయణ గారు తమ్మిని బొమ్మని చేసి, బొమ్మిని తమ్మిని చేసి ఆ 3 ఎకరాలు కూడా ఆమె దగ్గర నుంచి లాగేసుకుంటాడు అన్న విషయం రైతుకు కూడా, మహిళా రైతుకు కూడా పాపం అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి ఈ రాజధానిని వీళ్ళు ఎందుకు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే, ఏదైతే వాటర్ వచ్చిందని చెప్పి ఒక మబ్బి పెట్టి మాయ చేసి వెంటనే 2 రోజుల తర్వాత బొత్స సత్యనారాయణ గారు కూర్చొని ప్రెస్ మీట్లో అమెరికాలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ రాజధాని అనేది ముంపు ప్రాంతం, ఈ రాజధానిలో కన్స్ట్రక్షన్స్ అనేవి కట్టలేము, కన్స్ట్రక్షన్స్ కట్టాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి రాజధానిని మార్చే ఆలోచనలో ఉన్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయటం, అంటే ఇండైరెక్ట్గా దొనకొండలో రాజధాని తీసుకుపోతామని చెప్పి చెప్పడం, దొనకొండ తీసుకుపోదాం అనగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి 10 లక్షల ఎకరా 60 లక్షలుగా మారటం. ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. చంద్రిక గారు, అదే ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది దొనకొండలో జరుగుతుంది. ఏదైతే 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరా ఇప్పుడు 60 లక్షలుగా పలుకుతుంది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారము ఇప్పుడు అమరావతి రాజధానిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే 1 కోట్ల రూపాయలు పలికేటటువంటి ఎకరాల ధరలు ఉన్నాయో అవి క్రమేణా ఒక 3 నెలల పాటు ఈ గేమ్ని రన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవి క్రమేణా ఆ 1 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అన్ని ఎకరాలు తగ్గిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ ఆ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేసి ఆ భూముల్ని ఆక్యుపై చేసుకోవాలనే దానికి ఈ మొత్తం గేమ్ని రన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజధానిని మార్చాల్సినటువంటి అవసరం అక్కడ లేదు. ఎందుకంటే ప్రధానంగా అంటే మీరేం చెప్తారు, జనసేన స్టాండ్ ఏంటి, రాష్ట్ర అంశము మార్పు అయితే ఖాయము, వైసీపీ ఒపీనియన్ మేము చెప్పామని బీజేపీ అంటోంది, నిర్దాక్షిణ్యంగా కూర్చేశారు, అనుకున్న కళలన్నీ నాశనం అయిపోయాయి, ఎలా రైతుల పరిస్థితి ఏంటని సర్వత్రా ఆందోళన, జనసేన స్టాండ్ ఏంటి అసలు అమరావతి విషయంలో? దానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అమరావతి రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి లేదు. ప్రత్యక్షంగా కూడా 2 రోజుల పాటు 30వ తారీఖున 31వ తారీఖున 29 గ్రామాలు పర్యటించి వాస్తవాల్ని, అక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్ ఉందా డెవలప్మెంట్ లేదా అనే విషయాలను కూడా ప్రజలకి సుస్పష్టంగా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా జనసేన పార్టీ స్టాండ్ అనేది 2 రోజులు పర్యటన అయిన తర్వాత ఖచ్చితంగా అమరావతి రాజధాని అనేది అక్కడ ఉండాలని చెప్పి ఇప్పటికే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అమరావతి రాజధానిని మార్చాలంటే ఇప్పటికే అక్కడ 9,000 కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పటికీ గత 4 రోజుల నుంచి చూసుకుంటే అవి కంప్లీట్గా ఆపకుండా కానీ రివర్స్ టెండరింగ్ కానీ పోకుండా కానీ ఉంటే ఈ రోజుకే అక్కడ హైకోర్టు
అదేవిధంగా గవర్నర్ బంగ్లా, అదేవిధంగా ముఖ్యమంత్రి బంగ్లా, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బంగ్లాలు, అదేవిధంగా గ్రేడ్ 4 అధికారులు, అదేవిధంగా సెక్రటరేట్ టవర్స్, అదేవిధంగా సెక్రటరేట్ ఎంప్లాయీస్ యొక్క భవనాలు అన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే మనం రాజధాని ప్రాంతంలో ఎంతో డెవలప్మెంట్ చూస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు తమిళనాడు రాష్ట్రం ఉంది, తమిళనాడు రాష్ట్రం మొత్తానికి చెప్పుకుంటాము.